నమస్కారం. వైశాఖం అంటే నాకు ఈ సినిమా గురించి తెలిసిన రెండే మాటలు. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకోవడం తెలిసి నాకు. సో అందుకని స్ప్రింగ్ టైం కాబట్టి ఈ సినిమా వసంత ఋతువులోనే ఆహ్లాదంగా ఉండాలి, మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ్ గారికి, రాజుగారికి ఇద్దరికి నా అభినందనలు. నమస్కారం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ అండి, అండ్ హరీష్ అండ్ అవంతిక, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ లాంచ్. అండ్ ఇందాక చెప్పినట్టు భానుమతి గారు, విజయ్ నిర్మల్ గారు తర్వాత నిజంగా జయ గారే ఐ థింక్ హ్యాస్ బిన్ డైరెక్టింగ్ సో మెనీ ఫిల్మ్స్. ఆల్ ద బెస్ట్ మ్యామ్ ఫర్ దిస్ ఫిల్మ్, అండ్ రాజ్ గారు అండ్ జయ గారు ఫర్ ఆల్ యువర్ ప్యాషన్, మీ అందరి ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్. జస్ట్ హోప్ దట్ వైశాఖం ఇస్ షో షేర్. థ్యాంక్ యూ సో మచ్. మా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రజనీకాంత్ తర్వాత మాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబే. ఆయన రావటం వల్ల ఈ ఫంక్షన్కి కళ వచ్చింది, ఈ ఫంక్షన్ జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే త్రివిక్రమ్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన రైటరు. ఈయన సినిమా నేను సాధారణంగా 2-3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్గా సినిమా చూస్తాను, రెండు ఆయన డైలాగ్స్ కోసం, ఆయన ఆ డైలాగ్స్ పేర్చిన విధానం కోసం, ఆ టెక్నిక్ ఎట్లాగా ఎలాగైనా పట్టుకోవటం కుదురుతుందా. మా రైటర్స్ని అడుగుతుంటాను, ఏమో ఒక్క డైలాగ్ రాయండి అయ్యా త్రివిక్రమ్ లాగా అని. అది మా వల్ల కాలేదు, వైశాఖంలో కూడా ట్రై చేసాము, బహుశా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ట్రై చేసాము. మేము ట్రై చేస్తూనే వెళ్తూ ఉంటాము, ఆయన ఇంకా హైట్స్కి వెళ్తూనే ఉంటారు. హీఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ రైటర్ ఫర్ ఎనీబడి ఇన్ దిస్ టాలీవుడ్. వంశీ పైడిపల్లి ఆయనంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. ముఖ్యంగా ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా ఊపిరి తీసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను, ఈయన ఎట్లా తీయగలరు ఈ సినిమా. ఆ సినిమా నేను చాలాసార్లు చూశాను, ఎట్లా తీయగలరు, దీన్ని ఎలా మౌల్డ్ చేయగలరు, బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అండ్ అదర్ థింగ్స్. కానీ ఆయన చాలా అద్భుతంగా ఆ సినిమా తీశారు. బహుశా అది టాప్ హిజ్ టాలెంట్కి ఆ టాప్ లెవెల్ చూపించారు ఆ సినిమాలో. నెక్స్ట్ సినిమా ఇంకా టాప్ లెవెల్లో ఉంటుందని మహేష్ బాబు గారు చెప్తున్నారు, మేము వింటున్నాము, త్వరలోనే చూస్తాము. మ్యూజిక్ వసంత్ గారిని ఇంట్రడ్యూస్ చేసాను అని చెప్పలేను, అంత ముందర ఆయన చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో ఆయనతో చాలా డిఫరెంట్గా సాంగ్స్ చేయించాననే నమ్మకం మాత్రం నాకుంది. మీరు విన్నారు కూడా, మీకు అలా అనిపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అలాగే ఫోటోగ్రఫీ, ఈ డిఓపి సుబ్బారావు గారిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. ఈయన ఏంటంటే ఆల్ ఇన్ ఆల్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి డిఐ వరకు ఆయన ఏది వదలరు, ప్రతిదీ చాలా డెడికేటెడ్గా కమిటెడ్గా పనిచేస్తారు. ఏదో నా పని అయిపోయింది వెళ్ళిపోదాం అని ఉండదు, తన సినిమాగా ఫీల్ అయ్యి చేస్తారు. ప్లస్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆల్ ఇండియా సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా మీద ఎంత క్రేజ్ ఉందో తెలుసు, మురుగదాస్ సినిమా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అన్ని రికార్డ్స్ని, టోటల్ ఇండియా రికార్డ్స్ని క్రాస్ చేసి చాలా 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 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్ ఈజ్ మై మోస్ట్ విష్, ఇప్పుడున్న నాకు ఉన్న కోరికల్లో అది ఫస్ట్ విష్, తర్వాతే వైశాఖం. అలాగే మా హీరో హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళే, కానీ మీరు చూసారు సాంగ్స్ ఎంత బాగా చేశారో, శేఖర్ మాస్టర్ కూడా అంత బాగా చేయించారు. అలాగే సినిమాలో కూడా ఎమోషన్స్, యాక్టింగ్ ప్యాటర్ను చాలా బాగా ఎమోట్ చేశారు. నేను ఏ క్యారెక్టర్స్ ఎలా రావాలనుకున్నానో అలా చేశారు. హీరోయిన్ ఫర్ హీరోయిన్ సేక్గా ఉండదు, హీరోయిన్ హ్యాజ్ ఏ హ్యూజ్ అండ్ మీటీ రోల్. అలాగే హీరోయిన్ హీరోకి కూడా ఈ సినిమా తర్వాత ఇద్దరికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు వాళ్ళని చేయమని, బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ వైశాఖం రిలీజ్. సో వైశాఖం రిలీజ్ అవ్వగానే ఇద్దరు సూపర్ స్టార్స్ వస్తున్నారు. అతను గాయకుడిగా మా ఆఫీస్కి వచ్చారు, కానీ నాకు చాలా మంచి మిత్రుడిగా
చాలా ఆత్మీయ మిత్రుడిగా మిగిలిపోయారు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సాంగ్లో కానీ మిగతా విషయంలో కానీ సార్ కొంచెం ఒక ముక్క రాయండి, ఇక్కడ లైన్ రాయండి సార్, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది కొంచెం చూడండి అంటే, ఆయన ఎన్ని పనులు ఉన్నా ఎన్ని సినిమాలు ఉన్నా అవి పక్కన పెట్టి నాకు వాట్సాప్ పంపించి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీమణి. ఇట్స్ అ ప్రివిలేజ్ టు బి అసోసియేటెడ్ విత్ రాజు సార్ అండ్ జయ మ్యామ్. వి ఆర్ హ్యాపీ. వి హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ దేర్ ఆడియో ఫర్ ఆల్ దేర్ మూవీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యాడింగ్ దిస్ మ్యూజికల్ హిట్ మూవీ ఇన్ ఆర్ క్యాటలాగ్. థ్యాంక్ యూ. ఈ మూవీ నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది. I have to thank my producer, B. Raju sir, for giving me this opportunity. Thank you for getting me on board and having so much faith in me. I have to thank my director, B. Jaya ma'am. Meeru ante naku chala chala ishtam. You know how special you are to me. And everybody, my co-star, for being so encouraging and fun. DOP sir, entire cast and crew, thank you so much. I've danced for the first time in this film. Thank you, ma'am. Nenu anukunanta. Dancing easy kadu, but it was a lot of fun. So ee movie enno wonderful memories unnai. So thank you a lot for making me a part of it. Cinema kuda chaala baa vachindi nen chusan. So ee cinema andarki manchi break istundani, maa producer gariki manchi laabhalu istundani manaspurthiga korukuntunnanu. ఇక్కడికి వచ్చేసిన అందరికీ, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, త్రివిక్రమ్ గారికి, వంశీ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చిన్నప్పటి నుంచి నా రూమ్ నిండా కృష్ణ గారి ఫోటోలే ఉండేవి. టోటల్గా అదో ఇంకెవరు ఆఖరికి మా నాన్నగారు పుట్టినా కూడా అట్లే టోటల్ ఇంకా మంచం ఎక్కడ ఉండేవి చుట్టూతా. సో ఆయన కొడుకు మహేష్ బాబు గారు లిటరలీ ఐఎమ్ గెటింగ్ ఒక్కసారి సార్ ఐ వాంట్ టు టేక్ ఎ సెల్ఫీ విత్ యు. ఎందుకంటే నేను మాట్లాడలేకపోతున్నాను పక్కన. నాకు లక్ష్మీ గారు, మీ అత్తయ్య గారు నాకు బాగా తెలుసునట. మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అండ్ త్రివిక్రమ్ గారికి, వంశీ పడిపల్ గారికి, వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. సో అలా అయితే నేను వస్తాను. అందరూ కలిసి లాస్ట్లో సెల్ఫీ తిరుగుతారు కానీ. Okay, Harish, you can continue. Yeah, you're done. Thank you so much, sir, for coming. Malandi kotta vallaki milandi superstars vaste adi chaala supportive ga untundi sir. Thank you so much. And nenu eppudu runapadu untanandi iddaru manushulki, adi Raj garu and Jay gariki. Naku ee naku unna interest unna field lo nenu ochin tarvata naku vennu tatti ee cinema tho nannu munduki pampistunnarandi. Thank you so much sir and ma'am. Meeku eppudu nenu runapade untanu ee cinema chesedappudu మ్యామ్ వన్ కలిసినప్పుడు, కలిసేసి వచ్చేసిన తర్వాత సరే అందరూకి మనం వెళ్ళి కలుస్తూ ఉంటాం కదా, మనం సెలెక్ట్ అవుతామో లేదో అని అనుకుంటూ వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని. సో ఒక అబ్బాయి ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి సినిమాల్లో ఉన్నాడు అని. సరే తన్నే హీరోగా పెట్టుకుని చేసుకుంటారు, మళ్ళీ ఎందుకు తీసుకుంటారని అనుకున్నా అండి. తర్వాత చూస్తే తన డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడండి. సో ప్లీజ్ శివం, మీరు రావద్దు, మాలాంటి వాళ్ళకి ఛాన్సెస్ రావు. దయచేసి మీరు అక్కడే మీరు అందులోనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్, మీరు సాంగ్స్ విజువల్స్ చూశారు చాలా బాగుంది, నాతో కూడా డ్యాన్స్ చేపించారు బాగానే చేశానండి. మీరు కంపల్సరీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ మా కెమెరామెన్ సార్, ఆయన్ని జనరల్గా కెమెరామెన్ అంటే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే రెండుకి తెచ్చుకుంటారు, కానీ ఈయన ఏది కావాలన్నా ఆయనే తయారు చేసుకునేవారండి. సో వండర్ఫుల్ విజువల్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి జయ్ గారు, రాజ్ గారు సినిమా చేస్తున్నారన్నప్పుడు మీరు ఈ ట్యూన్స్ ముందు ఇచ్చుంటారు, హీరో తెలిసి ఉంటాడు అంత మంచి ట్యూన్స్ ఇచ్చారండి. పెద్ద హీరో ట్యూన్స్ నాకు వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా లక్కీ. అండ్ ఈ సినిమా అందరికీ మనసుకు తట్టి సినిమా అవుతుందని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని రోజుల్లో చంటిగాడి సినిమా సెన్సేషన్, మేము ఆ పాటలన్నీ బాగా విని ఇన్స్పైర్ అయ్యాను. సో జయ్ గారికి వర్క్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాస్కర్ పట్ల గారు, రామ్ జోయ్ గారు కూడా రెండు పాటలు రాశారు.
అన్ని పాటలు మీ అందరికీ నచ్చుతాయి. వైశాఖం ఇస్ అ వెరీ గుడ్ ఆల్బమ్. వసంత్ గారు ఆయన లిరిసిస్ట్గా నాకు ఎక్కువ ఇష్టం యాక్చువల్గా. అన్ని పాటలు మంచి వర్డ్స్ అవన్నీ వేస్తుంటారు. అండ్ థ్యాంక్స్ టు ద ఆపర్చునిటీ మేడం. అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ద ఆల్. ఈ ఫంక్షన్ ఇవాళ ఇంత గ్రాండ్గా జరిగిందంటే మన మహేష్ బాబు గారు ఎంతో హెక్టిక్ షెడ్యూల్లో, ఒక పక్క రెడ్ హిల్స్లో షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ యాడ్స్ జరుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి చెన్నై, ఇంత టైట్ షెడ్యూల్లో కూడా కేవలం మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ మా బాబు, మా మహేష్ బాబు వల్లనే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్, ఆయన హ్యాండ్తో రిలీజ్ చేసిన మేము 6 సినిమాలు చేసాం, 6 హిట్ అయినాయి, ఇది 7 హిట్ కాబోతుంది. ఆడియో మహేష్ బాబు గారు చేయడం వల్లనే అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఫోన్లో త్రికుమార్ గారికి, వంశీ పైడిపల్లి గారికి జస్ట్ ఫోన్లో చెప్పాను, వెంటనే వాళ్ళు బిజీగా ఉండి వచ్చారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ. అందరికీ నమస్కారం అండి. నాకు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వ్యక్తుల్లో రాజుగారు ఒకళ్ళు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాజుగారు. అలానే జయ గారు, సినిమా పాటలు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఆల్సో విష్ హరీష్ అండ్ అవంతిక ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.